గుంటూరు లక్ష్మీపురంలో గల మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో మైండ్ డైమండ్ షో అండ్ చారిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ ప్రారంభోత్సవాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో షోరూం హెడ్ నాసిం అఖ్తర్ ఖాన్, పెద్ది రామణారావు మరియు మేనేజర్ సిహెచ్ గోపికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా బయటికి వచ్చినప్పుడు చాలా మంది చూసినట్టయితే ప్రతి ఒక్క ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ అలాగనే ఎక్కడైతే రాష్ట్రంలో ఎటువంటి చిన్న చిన్న ఆడపిల్లలకి ఎడవటైన కార్యక్రమాలు జరిగితే వాటి కోసం ఎంతవరకైనా వెళ్ళి నిలబడటం ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కార్పొరేషన్ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మలబార్ షోరూంలో ఇవాళ డైమండ్ షోరూమ్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆభరణాలంటే ఇష్టపడినటువంటి ఆడవాళ్ళు ఉండరు. అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని దాదాపు 30 సంవత్సరాలుగా చూరగొంటూ బిజినెస్ రంగంలో ముందుకెళ్తున్నటువంటి మలబారికి సిబ్బందికి, ఇక్కడ గుంటూరులో షోరూమ్ నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున బిజినెస్ రంగంలో మహిళల విశ్వాసాన్ని చూరగొంటుంది. మరో పక్కన సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఈ షోరూమ్ నిర్వాహకులు ముందుండడం చాలా అభినందించదగినటువంటి విషయం. పేద విద్యార్థులకి, అంటే బాగా చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి సంవత్సరానికి కొంచెం బంగారం ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి ఉచితంగా చదవడానికి వీలుగా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, అదేవిధంగా కొన్ని పేద కుటుంబాలకి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పేరుతోటి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి మెటీరియల్ని కూడా కొంతమందికి ఈ షాపు నుంచి అందించడం అనేటటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. బిజినెస్లోనే కాకుండా పేదవారి వర్గాల వారికి సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నటువంటి ఈ షాపు యాజమాన్యం మరింతగా ముందుకు వెళ్ళాలని, మరింతగా మహిళల్ని ఆకట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.